వాడు వీడు ఎవడు ఏంటి చిల్లర భాష కేటీఆర్ గారు ఈ చిల్లర చాస్టల్ ఏంటి అదే భాష మేము మాట్లాడితే మీ బిఆర్ఎస్ కార్యకర్తలకి మనోభావాలు దెబ్బతింటాయి వాళ్ళ మన్ను దెబ్బతింటదని చెప్పి పోలీస్ స్టేషన్లకు పోయి కంప్లైంట్లు ఇస్తారు వాళ్ళు మా మీద కేసులు పెడతారు కేటీఆర్ గారు మీరు నిన్న సభలో చాలా గొప్పగా చెప్పుకున్నారు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు గురించి ప్రతి ఒక్క చదువుకున్న వ్యక్తి గూగుల్ చేయండి అని చెప్పి నేను ప్రతి ఒక్క వ్యక్తికి విజ్ఞప్తి చేస్తున్నాను మీరు కూడా ఒకసారి మీ చేతిలో ఉన్న ఫోన్లో గూగుల్ చేయండి ద వర్స్ట్ పర్సన్ ఇన్ తెలంగాణ అని చెప్పి ఎవరు వస్తారో ఒకసారి చూడండి మీ అయ్య సీఎం కేసీఆర్ గారు ఫోటో వస్తుంది కేటీఆర్ గారు ఈ మధ్య ఏందో మీకు ఆ ఫ్రస్ట్రేషనో లేకపోతే డైజెషన్ సరిగ్గా అవ్వట్లేదో ఏమో కానీ నరేంద్ర మోడీ గారిని దేవుడు అని అంటే మీకు చాలా బాధేస్తుంది అవును నరేంద్ర మోడీ గారు అ పర్సన్ విత్ ఆనెస్టీ ఇంటిగ్రిటీ అ పర్సన్ విత్ అ మ్యాన్ విత్ విజన్ మిషన్ సూపర్ విజన్ క్రియేషన్ కాబట్టి తను మాకు దేవుడే మాతో పాటుగా కోట్లాది జనాభాకి ప్రపంచ వ్యాప్తంగా తాను దేవుడే ఆయుష్మాన్ భారత్ ఇచ్చినందుకు తను దేవుడే పక్కా ఇల్లు నిర్మించి లక్షలాది మందికి ఇచ్చినందుకు తాను దేవుడే ఈ శ్రమ్ కార్డ్స్ ఉజ్వల కనెక్షన్స్ ఎంఎస్ఎంఈ వల్ల వాళ్ళకి ఉద్యోగ వ్యవస్థను చేసినందుకు తాను దేవుడే రేపు రాబోయే భవిష్యత్తు మంచిగా చేసినందుకు తాను దేవుడే దేశ వ్యాప్తంగా మన ఇండియా మన భారతదేశ పేరుని నిలబెట్టినందుకు నరేంద్ర మోడీ గారు మాకు దేవుడే డిజిటలైజేషన్ చేసినందుకు నరేంద్ర మోడీ గారు దేవుడే నువ్వు ఇవాళ రేపు ప్లేన్ లెక్కి వేరే దేశాలకు సేఫ్ గా ఫ్లై చేస్తున్నందుకు కూడా మా నరేంద్ర మోడీ గారు మాకు దేవుడే ఇలా చెప్పుకుంటూ పోతే రోజులు సంవత్సరాలు కూడా సరిపో నరేంద్ర మోడీ గారి గురించి ఇకపోతే కేటీఆర్ కేసీఆర్ గురించి చాలా గొప్పలు చెప్పుకున్నారు నిన్న మీ సభలో తెలంగాణ రాష్ట్రము సంవత్సరాల పోరాటము అమరవీరుల త్యాగము సకల జను సమ్మె లాంటి ఎంతో మంది బయటికి వచ్చి జై తెలంగాణ అన్న నినాదంతో మన తెలంగాణను మనం సాధించుకున్నాం అందులో కేసీఆర్ గారు చేసింది కేవలం ఏమీ లేదు అందులో ముఖ్యంగా చెప్పాలంటే అసలు కేటీఆర్ గారితే అసలు మీది ఏమీ పని లేదు అందులో ఇంత మంచి తెలంగాణను మనం సాధించి తెచ్చుకున్న తర్వాత రైతుల ప్రాణాలు పోవడానికి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్లలో మహిళల ప్రాణాలు పోవడానికి అక్కడ పిల్లలు అనాథాలు కావడానికి కారణం కేసీఆర్ గారు కాదా ఇంటర్ విద్యార్థులు చనిపోతే దానికి కారణం కేసీఆర్ గారు కాదా రైతుల ప్రాణాలు చనిపోతుంటే వాటి కారణం కేసీఆర్ కాదా చదువు లేకుండా తిండి లేకుండా మంచినీళ్లు లేకుండా కనీసం కూర్చోవడానికి బల్లలు లేకుండా కూడా విద్యార్థులు బాధపడుతుంటే దానికి కారణం కేసీఆర్ కాదు కదా స్కీముల పేరు మీద స్కాములు చేసుకుంటా ప్రజాధనాన్ని వృధా చేసి అప్పుల పాలు చేసింది రోజు మన తెలంగాణని కారణం కేసీఆర్ గారు కాదా కేసీఆర్ కిట్ దళిత తాజా వార్తలు అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఎన్ న్యూస్.